పరిస్థితి ఊరు పరిస్థితి మీరు దయచేసి ఎట్నో ఊరిని బాగు చేయండి. సో ఈ కార్యక్రమాన్ని విజయవంతం చేయడం చాలా సంతోషం. ఎందుకంటే ఇది ఒక పొలిటికల్ మీటింగ్ అయితే ఎవరైనా వచ్చినా రాకుండా నేను ఫీల్ అవ్వను, కానీ ఇది ఒక మెగా మెడికల్ క్యాంప్. సుభాషిణి హాస్పిటల్ డాక్టర్ మన సుభాషిణి గారు, శ్రీధర్ రాజు గారు, వీళ్ళిద్దరూ కూడా మనకి సపోర్ట్ చేస్తూ మన నియోజకవర్గంలో ప్రతి వారం ఒక పంచాయతీకి మెడికల్ క్యాంప్ పెడుతున్నాం. రోజా మేడం, దత్తా తీసినప్పటి నుంచి నేను ఇంతకుముందు అడాప్షన్ అంటే రాజకీయ నాయకులు మామూలుగా మాటలతో చెప్తారు, కానీ చేతలతో ఏదో చేసినట్టు ఉంటారు. కానీ మేడం దత్తా తీసుకున్నప్పటి నుంచి చేతుల్లో చూపిస్తున్నారు. అంటే మేము అడిగిన ప్రతి విషయం మేము అడగడమే తరువాయి, కొన్ని గంటల్లోనే కొన్ని నిమిషాల్లోనే రియాక్ట్ అయ్యి దాని మూలంగా మాకు ఏమేమి కావాలో, అంటే దత్తత అంటే ఇలా ఉంటుందా అని ఒక ఫీలింగ్ మనలో కలిగినట్టు కలిగిస్తున్నారు మేడం గారు. దానికి మేడంకు చాలా చాలా ధన్యవాదాలు. అంటే మేము కూడా చాలాసార్లు విన్నాం అడాప్షన్ అంటే దత్తత అంటే రాజకీయ నాయకులు ఒక ఫలానా ఊరికి దత్తత తీసుకున్నాను, ఫలానా ఊరికి దత్తత తీసుకున్నాను అని చెప్తారు. కానీ అక్కడ పోయి చూస్తే ఇంప్లిమేషన్ అనేది ఏముండదు. కానీ మేడం గారు దత్తత తీసుకున్నప్పటి నుంచి ఇప్పుడైతే చాలా అభివృద్ధి పనులు, కొన్ని వారాల్లోనే చాలా అభివృద్ధి పనులు జరిగినాయి. క్రమశిక్షణ పాటించి ఎక్కడ చెత్త అక్కడ వేయాల్సినటువంటి బాధ్యత ప్రతి ఒక్క గ్రామ పౌరుడి పైన కూడా రాజశేఖర్ రెడ్డి గారు ఎలాగైతే
ముస్లిం సోదర సోదరి మండలిని తన కుటుంబ సభ్యులుగా భావించి ఆయన ఎంత సపోర్ట్ ఇచ్చారో, ఆ తర్వాత జగన్మోహన్ రెడ్డి గారు మీకు ఎంత ప్రయారిటీ ఇచ్చి ఈరోజు శాసన మండలిలోనే ఒక ముస్లిం మహిళని మరి చైర్పర్సన్ గా కూడా తీసుకొచ్చేదానికి వైస్ చైర్పర్సన్ గా ఈరోజు అవకాశం ఇచ్చారు. దత్తుకు తీసుకుంటే పేరుకే దత్తుకు తీసుకునే వాళ్ళు పేరు ముందర వేస్తారు, కానీ మన రోజమ్మ ఆ విధంగా కాకుండా తన బిడ్డల మాదిరిగా ఈ ఒక మీరా సాయపాళ్యంని దత్తుకు తీసుకుని ఆరోగ్యశ్రీ పెట్టినారు. ఈ ఆరోగ్యంలో ఈరోజు దాదాపు ఒక 250-300 మంది వరకు రోగులు దాంట్లో చికిత్స పొందుతున్నారు. కాబట్టి మన రోజమ్మ గారికి ఏం చేస్తే కూడా ఫైర్ బ్యాండ్ అనేసి పేరు పెట్టింది మన రోజమ్మ గారికి. ఊరికే కాదు, ఏది చెప్తే అది చేసే ఒక విధానం, చేసే ఒక మనసు మన రోజమ్మ గారికి ఉండాలి. రోజా మేడం గారు వచ్చి మాకు ఇక్కడ మీటింగ్ పెట్టి మా గురించి చాలా హెల్ప్ చేస్తున్నారు. మాకు మెడికల్ పెట్టినారు, టాబ్లెట్స్ ఇస్తున్నారు. అది బయట పోయి చేయాలంటే చాలా మాకు ఖర్చు అవుతుంది. అందువల్ల మేము ఇక్కడ ఫ్రీగా ఇచ్చిన దానికి చాలా సంతోషిస్తున్నాము. రోజా మేడంకి చాలా థ్యాంక్స్ చెప్తున్నాము. వైఎస్ఆర్ జగన్మోహన్ రెడ్డి గారికి చాలా చాలా ధన్యవాదాలు. మా ఊరు చాలా దత్తత తీసుకున్నందుకు ఇంకా చాలా సంతోషంగా ఉంది. బాగుంది సార్, 2 చెకప్ చేసుకున్నాము. మాటలు టాబ్లెట్లు, ఐరన్ టాబ్లెట్ అదంతా ఇచ్చినారు. బాగున్నది. రోజా సార్ మేడంకి సంతోషంగా మేము చేసుకుంటున్నాము. నాకు బాగున్నది. ఇదే తీయాలంటే బయట చాలా ఇబ్బంది అవుతుంది. నెక్స్ట్ మంత్ ఫస్ట్ వీక్ లోపల మన మీరా సాయపాళ్యంలో మొత్తం ఎక్కడెక్కడ మీకు సిమెంట్ రోడ్లు కావాలో మొత్తం కూడా దగ్గర నుండి వేయిస్తాము. అన్ని కూడా మెజర్మెంట్ కూడా తీసుకోవడం జరిగింది మన వాళ్ళు వచ్చి. సో ఇది పర్సనల్గానే చేస్తున్నాం, ప్రభుత్వ ఫండ్స్ నుంచి కాకుండా మ్యాక్సిమం మనం ఏం చేయగలం అనేది మేము చేస్తున్నాం. జనరల్గా అన్ని విలేజెస్కి గవర్నమెంట్ తరఫున ఏం చేస్తామో అవి కూడా మీ ఊరికి చేసేదానికి 100% సుముఖంగా ఉన్నామని కూడా తెలియజేస్తుంటున్నాను.
దత్తతో కారణం ఒక ఆ పిల్ల చిన్న పాప రాసిన ఉత్తరంకి మన మేడం గారు చెల్లించిపోయినారు సార్. అది చెల్లించి మా మీ ఊరు మీద దయ పుట్టింది. ఒక టైంలో మా ఊరు వచ్చి పల్లె నిద్ర చేశారు. అప్పుడు కూడా ఐడియా వచ్చింది ఆయమ్మకు, ఇలాంటి విలేజ్ని తీసుకోవాలంటే సముద్రంలో వర్షం పడితే లాభం లేదు సార్, చిన్న గుంటలు చెరువులు పడితే ఏ లాభం అన్నట్టు చిన్న ఊరికి ఆమె చేసిన సంకల్పం ఇంకెక్కడ కూడా జరగలేదు. ఎట్లా జరిగిందో ఇది కళా నిజమా, నాకట్లే వినిపిస్తుందమ్మా, నా కూతురు ఎమ్మెల్యే అన్నట్టు కనబడుతుంది సార్, ఆ అమ్మ చేస్తుంటే నేర్చుకుని అట్లే మాట్లాడతాను సార్. ఆ రోజు కూడా ఆవులు వదిలేసి వచ్చేసినాను సార్ ఆ అమ్మకు రిపోర్ట్ ఇవ్వాలనేసి. ఆ అమ్మలో చిరునవ్వు, ఆ అమ్మ కృషి, ఆ అమ్మ పట్టుదల, ఆ అమ్మకు ఆశావాదిగా ఉంది సార్, నిరాశవాది లేదు ఆ అమ్మ ముఖంలో. తీసుకోవడంలో మాకు న్యాయం అనిపించింది. గ్రామంలో ఇప్పుడిప్పుడే రోడ్లు వేయడము, ఎలక్ట్రిసిటీ తీసుకురావడం, స్కూల్ బిల్డింగ్స్ మామూలుగా ఈ కాలువలతో వేసి చేస్తున్నారు. అండ్ ఈరోజు మిమ్మల్ని అందరినీ చూస్తుంటే చాలా హ్యాపీగా ఉంది. నేను ఎప్పుడు వచ్చినా అక్క చెల్లెళ్ళు అమ్మలు ఉంటారు, కానీ అన్నలంతా పని మీద దూరంగా వెళ్తారు. సో వీళ్ళందరూ కష్టపడి పనిచేసి ఫ్యామిలీస్కి దూరంగా ఉండి వాళ్ళు సంపాదించిన డబ్బు తీసుకొని వచ్చి ఫ్రైడే నమాజ్తో పాటు కుటుంబంతో ఉండి వెళ్తారు. సో అందుకే నిన్న మనం ప్రోగ్రాం పెట్టాం, కానీ దురదృష్టవశాత్తు ఒక కొన్ని కారణాల వల్ల ఈరోజుకి పోస్ట్పోన్ చేసాం. అయినా కూడా మీరు అందరూ ఈరోజు ఉండి సో ఈ కార్యక్రమాన్ని విజయవంతం చేయడం చాలా సంతోషం. ఊర్లో కూడా ఫోల్స్ వచ్చి చాలామందికి ఫోల్స్ లేకుండా కూడా అది ఒక ఫోల్ శాంక్షన్ అవ్వాలంటే కూడా వాళ్ళ వీధి వాళ్ళకి లైట్స్ లేకుండా దాదాపు 40,000 దాకా ఒక ఈబీ సర్వీస్ నుంచి వాళ్ళకి అడిగినారు. కానీ అది ఆ ఫోల్స్ ఇప్పుడు వేయడం జరిగింది, అది కూడా ఫ్రీగానే జరిగింది. మేడం ఒక ఇంట్రెస్ట్ చూపించి మేడం దత్త తీసుకున్న వల్ల అది జరిగింది. జగనన్న బర్త్డే మీతో పాటు కేక్ కట్ చేసి మరి ఆ రోజు సెలబ్రేట్ చేసుకున్నాను. ఆ తర్వాత మన వాళ్ళు కరెంట్ పోల్స్ అడిగారు, ఇక్కడ లైట్స్ లేకపోవడం వల్ల చిన్నపిల్లలు ఉండటం వల్ల కొంచెం భయంగా ఉంది అంటే, సో అప్పటికప్పుడు మా దగ్గర ఉన్న పోల్స్ పంపించాము. ఇంకా మీకు అవసరమైన పోల్స్ రాగానే అవి కూడా పంపించి వాటిని కూడా మీకు వర్క్ చేయిస్తాను. సగం రాయి తెచ్చి కట్టడం అది కట్టడం ఏమన్నా పిలుగుడు పోయి తోస్తే పడిపోతా ఉంది. ఇక ఈ బిల్డింగ్ ఒక్కటి ఫినిషింగ్ ఉంది. నిన్ననే ఈ ఫోటో పెట్టినప్పుడు ఇది ఎందుకు ఇలా ఉంది అని అడిగితే, సో గతంలో ఎప్పుడో శాంక్షన్ అయింది, ఇది ఫండ్స్ లేదన్నారు. ఇది కూడా నేను మాట్లాడించి ఫినిష్ చేయిస్తానని కూడా ఈ సందర్భంగా తెలియజేస్తున్నాను.
ఇప్పుడు నాకు వచ్చేసి నేను ఒక దాదాపు ఒక 3 నెలల నుంచి బాధపడుతూ ఉన్నాను. మోకాలు నొప్పికి, నడుము నొప్పికి, కడుపులో ఆరాటం, కడుపు ఉబ్బసం, అదంతా ఈరోజు డాక్టర్లు వచ్చి చూసి నాకు ఈ మందులు ఇచ్చారు. ఇది వచ్చేసి డూప్లికేట్ కాదు, అన్నీ ఒరిజినలే. మన రోజమ్మ గారు ఏది చెప్తే, ఏది మనసులో అనుకుంటే అది చేసి చూపించే ఒక వ్యక్తి మన రోజమ్మ గారికి ఉండాలి. ప్రతి మనిషి తన జన్మకు పరమార్థము తెలుసుకొని తన కోసమే కాదు పరుల కోసం బ్రతకాలి. తానున్నా లేకున్నా తన పేరు నిలవాలి. ఆ సూత్రం రోజమ్మకు సరిపోయింది సార్. మనిషితో ఇంటింటికి సర్వే చేయించాము. దాంట్లో దాదాపుగా 50% సొంత ఇల్లు, సొంత జాగా ఉంది. సో గుడిసె కానీ లేదా రేకుల షెడ్ ఉంది కాబట్టి ఆ జాగాలోనే హౌసింగ్ని మీ అందరికీ కూడా శాంక్షన్ చేయిస్తున్నాను. అసలు ల్యాండ్ లేని వాళ్ళకి పట్టా ఇచ్చి ఇల్లు కూడా శాంక్షన్ చేయిస్తాము. సో ఈ 76 మందిని కూడా అప్లోడ్ చేయడం జరిగింది. మీకు ఇక్కడికి దగ్గరలోనే 1/2 కిలోమీటర్లో మెయిన్ రోడ్లోనే ల్యాండ్ కూడా చూసాము. మీకు కూడా తొందరలో చూపిస్తాం శాంక్షన్ అవ్వగా. మా తరం అయిపోయింది సార్. మేము కూలీ నాలి వ్యాపారం రెక్కాడిత కానీ డొక్కాడని బ్రతులు జీవించాం సార్. ఇక మీదట మా పిల్లకాయల భవిష్యత్తు బాగుంటుందనేసి ఒక నమ్మకం ఉంది సార్. ఆ నమ్మకము రోజా మేడంతో మన ఎమ్మెల్యే గారి చూస్తేనే మాకు ఆ నమ్మకం కలిగింది సార్. చాలా కష్టపడినాము, మట్టి మోసినాము, ఎట్లట్లో కష్టపడి బతికినాము. చాలా హాస్పిటల్ ఖర్చు ఎన్నో రకాలు జరిగింది. ఇంక మేటో ఎమ్మెల్యే గారు రోజా గారు మేడం వచ్చినారు కాబట్టి మా పిల్లలంతా చదివేసి పని లేకుండా ఏదో ఇంట్లో ఉన్నారు. వాళ్ళంతా పైకి రావాలా, మేడం గారి గురించి వస్తారని ఒక నమ్మకం మాకు కలుగుతూ ఉంది. మా పిల్లకాయలు చదవాలా, ఉద్యోగం చేసుకోవాలా, నెమ్మది పడాలా, ఏదో ఎన్నో చేస్తామనేసి మేడం గారు దత్తుకు తీసుకొని ఊరంతా చేస్తామని చెప్పి ఉన్నారు. అది ప్రకారంగా ఆమె చేస్తారని మాకు నమ్మకం ఉంది. ఆమె వాళ్ళు చేస్తారు. మా బిడ్డలు చదువు బాగుపడాలా, ఉద్యోగాలు బాగుపడాలా సార్. ఎందుకమ్మా ఏడుస్తుంది? ఏడుస్తుంటే బాధ వస్తుంది. మా కొడుకులు, ఇద్దరు కొడుకులు చదివేసి గుడ్ల షాపులు చేసుకుంటూ ఉన్నారు. వాళ్ళకి అదే సాలట్లేదు. కానీ మా పిల్లకాయలు అంత కష్టపడి చదివించి సాగి కూడా వాళ్ళు ఒక ఉద్యోగానికి పోలేదని చాలా బాధ ఉంది సార్. ఉద్యోగం దొరకట్లేదు. మా ఆసక్తి కొద్దికి ఐటీ డిగ్రీ చదివించినాము. ఇద్దరు పిల్లలకు కూడా ఉద్యోగం లేదు. చాలా హాస్పిటల్ ఖర్చులు అయింది. నాకు వాళ్ళు బాగలేకుండా బట్టలు మోసి కష్టపడి మా ఆయన శక్తి ఉండదారు కష్టపడి చదివించినాడు. ఒక ఇల్లు పెట్టాము. దాని తర్వాత మా పిల్లకాయలకు ఒక ఉద్యోగం రాలేదే నాకు చాలా బాధ సార్. నా కోరిక అంతా ఈ మేడగారు ఎలుపు వల్లన మా పిల్లకాయలకు ఎవరికైనా ఒకరికైనా ఉద్యోగం దొరకాలని చాలా బాధపడుతూ ఆశపడుతున్నాను సార్. నేను అది ఆమె దగ్గర మాట్లాడేదానికి నాకు ధైర్యం లేదు. ఆమె పర్మిషన్ మాకు కావాలా. అందరికీ ఎంతమంది చేస్తాను, మేము పక్కనే ఉండాము, మమ్మల్ని పట్టించుకోవట్లేదంటే ఈ మేడ వచ్చినాకనే నాకు ఒక ధైర్యం వచ్చి ఉండదు. ఆమె దగ్గర పోయి అడిగి ఒక ఉద్యోగం నా కొడుకులకు తెప్పించుకోవాలా నేను ఎంతనో బాధపడుతున్నాను సార్. ఎదురు చూస్తూ ఉంటాను. అంతా మన వాళ్ళే. సో ఇంకా నేనేం చేయగలను, పిల్లలకి ఏమైనా చేయాలి అంటే కూడా మాకు ఒకసారి ఇన్ఫార్మ్ చేస్తే మనం ఈ 1 ఇయర్లో స్టెప్ బై స్టెప్ అన్నీ కూడా చేసిస్తానని కూడా మాట ఇస్తూ సెలవు తీసుకుంటున్నాను.